గుడివాడకి రెండు రైల్వే గేట్లు ఉన్నాయి. ఆ రెండు రైల్వే గేట్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగుతున్నాయి. భీమవరం గేట్ అయితే అది 45 ట్రైన్స్ తిరుగుతున్నాయి అప్ అండ్ డౌన్. ఇటు వెళ్ళే కానీ అటు వచ్చే కానీ 45 ట్రైన్స్ రోజు తిరుగుతున్నాయి. దాదాపు 20 ట్రైన్స్ వెళ్తాం, 20 ట్రైన్స్ రావటం, ఒక 5 ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ తిరగటం, ఇవన్నీ కూడా 45 వాళ్ళ రైల్వే వాళ్ళ రికార్డ్ ఇది. అదేవిధంగా ప్యాసింజర్ రైల్స్ మచిలీపట్నం గేట్ మీద నుంచి 20 తిరుగుతున్నాయి. రెండు కూడా కిలోమీటర్ గ్యాప్లు ఉన్నాయి. ఇది వేసినప్పుడు అది తీసి ఉంటుంది, అది వేసినప్పుడు ఇది తీసి ఉంటుంది, అది తీయగానే ఇది వేస్తారు. ఈ రకంగా గుడివాడకు సంబంధించినటువంటి ప్రజానీకం, గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఫ్లైఓవర్లు ఎంచాలని నేను బాలసౌరి గారు పార్లమెంట్లో బాలసౌరి గారు మన ఎంపీ గారు మాట్లాడతాం. 1-4 సార్లు గడ్కరి గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం, ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా వెళ్ళినప్పుడు ఇది ఇంపార్టెంటు, గుడివాడకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది రైలు గేట్ల వలన, దీన్ని పరిష్కరించమని అడగటం, ఆయన 1-2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని చెప్పి ఆయన వ్యక్తిగతంగా మరి గడ్కరి గారికి లేఖలు రాయటం, మేము కూడా ఢిల్లీ గడ్కరి గారిని కాళ్ళు గడ్డాలు పట్టుకోలేదు కానీ అంత పనిచేసి బతిమాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించి ఆ ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయమని చెప్పి అడిగితే సంవత్సరంన్నరకే ఆయన కనికరించి మొన్న విజయవాడ వచ్చి వాటిని శంకుస్థాపన చేశాడు. ఆయన ఈ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు తీస్తున్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, వీటన్నిటికీ విజయవాడలోనే ఈ రాష్ట్ర రైలు సాక్షిగా శంకుస్థాపన చేశారు. వాటిని టెండర్లు పిలిచారు. 26వ తారీఖు ఈ నెల 26వ తారీఖున టెండర్లు ఓపెన్ చేస్తారు. అయితే ఈలోపు మన ఎండిన గారి కుమార్తె 2 సార్లు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యురాలు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆవిడ ఈ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులు, అక్కడ ఉన్నటువంటి అడితీలు, అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి షాపుల్ని పట్టించుకొని వాళ్ళకు వ్యాపారాలు పోతాయంట, నష్టపోతారంట. ఈ ఫ్లైఓవర్లు వేయొద్దు, ఈ ఫ్లైఓవర్లను ఆపమని చెప్పి ఎల్లుండి 14వ తారీఖున గడ్కరి గారి, కేంద్ర మంత్రి గడ్కరి గారి అపాయింట్మెంట్ అడిగింది ఆవిడ. ఆవిడ స్వదస్థాలతో లెటర్లు రాసింది, ఈ ఫ్లైఓవర్లు ఆపండి, వీటి గురించి నేను మాట్లాడతాక మిమ్మల్ని కలవాలి, బీజేపీ ప్రధాన ఈ పిచ్చి ప్రయత్నాలనే ఎన్టీ రామారావు కుమార్తె అయినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరరావు విరమించుకోవాలి, ఒక 4 పెట్రోల్ బంకుల కోసం, 4 షాపుల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు ఆవిడ ఆలోచించుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలు చేసింది, కేంద్ర మంత్రి చేసింది, ఇప్పుడు బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉంది. ఒక పార్టీ ప్రయోజనాల కోసం, 4 వ్యక్తుల ప్రయోజనాల కోసం ఇంతమంది ప్రజలను గాలి కొదిలేయొచ్చా? ఆవిడ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి గుడివాడ పబ్లిక్ రమ్మనండి, గుడివాడ రమ్మనండి, మీటింగ్ పెట్టమనండి. ఆ ఫ్లైఓవర్లు ఎవడన్నా 10 మంది వచ్చి ఆ ఫ్లైఓవర్లు అవసరం లేదని చెప్తే మీరు క్యాన్సిల్ చేయించండి. ఎక్కడో మీరు హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ పనికి మాలిన వాళ్ళు 10 మంది వచ్చి మిమ్మల్ని కలిస్తే వాళ్ళ తరఫున మీరు గడ్కరి గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ అయ్యి ఆయన శంకుస్థాపన చేసి టెండర్లను పిలిచిన వాటిని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ గుడివాడ ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి ఆవిడ కోరుతున్నాను.